ఆమెను కన్నబిడ్డలు వదులుకున్న మానవతావాదులు మాత్రం అగ్గును చేర్చుకునేందుకు ముందుకు వస్తున్నారు. ఎంత్రీ న్యూస్ లో ప్రసారమైన అందరున్నా అనాది అనే కథనానికి కేవలం గంటల వ్యవధిలోనే మంచి మనసున్న దాతల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఆమెను మేము కన్నతల్లిలా చూసుకుంటామంటూ ఎంత్రీ కార్యాలయానికి ఫోన్లు వెల్లువెత్తాయి. మానవత్వం ఇంకా మిగిలే ఉందే అనేలా పలువురు ఆపన్న హస్తం అందజేసేందుకు ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో కావలికి చెందిన భవానీ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆదరణ కేంద్రం ఫౌండర్ సింహాద్రి తక్షణమే స్పందించారు. ఎంత్రీ న్యూస్ లో ప్రసారమైన కథనం కన్నీటిని తెప్పించిందని, ఆమెను నా కన్నతల్లిలా చూసుకునేందుకు సోమవారం ఉదయం ఉదయగిరికి వస్తానని ఫోన్ చేశారు. ఈ మేరకు ఓ వీడియో తన కార్యాలయం నుంచి ఎంత్రీ న్యూస్ కు పంపారు. అదేవిధంగా ఆయనతో పాటు కావలికి చెందిన భాస్కర్ రెడ్డి, సూలూరుపేట శ్రీ చెంగాలమ్మ ఆలయ మాజీ చైర్మన్ ఇసునాక హర్షవర్ధన్ రెడ్డి సతీమణి, హర్షన్న యువసేన అధ్యక్షురాలు ఇసునాక శ్రీవాణి, ఉదయగిరి ఎంఆర్పీఎస్ నాయకులు, పలువురు దాతలు నాగమ్మను ఆదుకుంటామంటూ ముందుకు వచ్చారు. కొన ఊపిరితో ఉన్న ఆదరణ లేని ఓ వృద్ధురాలిని ఆదుకునేలా మానవతా కోణంలో వార్తను ప్రసారం చేసిన ఎంత్రీ యాజమాన్యానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. భవానీ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆదరణ కేంద్రం ఫౌండర్ని ఈరోజు ఎంత్రీ న్యూస్లో ఉదయగిరి బస్టాండ్లో ఒక అనాథ మహిళ అందరూ ఉన్న అనాథ అనేటటువంటి ఆర్టికల్ ఒకటి ఈరోజు వచ్చింది. ఆ ఎంత్రీ టీవీలో ఎన్టీ3 వాళ్ళు ఆ అనాథను గుర్తించి ఈరోజు ఆర్టికల్ ప్రచారం చేసినందుకు నేను స్పందిస్తున్నాను. ఆ నాగమ్మ అనేటటువంటి మహిళను మా ఆదరణ కేంద్రం నుంచి అన్ని వసతులతో కూడినటువంటి వైద్య సహాయం కూడా అందించి ఆమెను హక్కును చేర్చుకొని కన్నతల్లిలాగా చూసుకోవాలనేటటువంటి ఆలోచనతో నేను ఎంత్రీ వారిని సంప్రదించాను. వాళ్ళు వెంటనే నాకు అనుమతించి ఆమె ఉదయగిరి బస్టాండ్లో అనాథగా ఉన్నటువంటి నాగమ్మను చేరదీసేందుకు సహకరించారు. ఇలాంటి వార్తలు వెలుగులోకి తీసుకొచ్చి అనాథులకు ప్రత్యక్షంగా సహాయపడుతున్నటువంటి ఎంత్రీ టీవీ వాళ్ళకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ వార్త మా బిట్టగుంట మహిళ టీము కళ్యాణి గారు, అలాగే న్యూస్ రిపోర్టరు ప్రభావతి గారి ద్వారా నేను తెలుసుకున్నాను. తెలుసుకొని తక్షణమే ఎంత్రీ వాళ్ళని సంప్రదించి వాళ్ళ ద్వారా నేను ఉదయగిరి టీంతో మాట్లాడాను. నాగమ్మకు మేము ఎంత్రీ వాళ్ళు రాసినటువంటి ప్రచురించినటువంటి ప్రసారం చేసినటువంటి వార్తకు నేను స్పందించి వెంటనే నాగమ్మను ఆశ్రయం కల్పించడానికి నేను ముందుకు వస్తున్నాను. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీవాణి. మాజీ చెంగాళమ్మ బోర్డు చైర్మన్ హర్షవర్ధన్ రెడ్డి వారి సతీమణి శ్రీవాణిని, హర్షన్న యువసేన వ్యవస్థాపకురాలని, సాయంత్రం ఎంత్రీ న్యూస్లో వచ్చిన అందరన్న అనాథ అనాథం యొక్క దిక్కెవరు అనే వీడియో చూసి చెలించిపోయాను. చాలా బాధాకరం. బుధవారం ఉదయం వెళ్ళి ఆ తల్లికి నా వంతుగా ముందు డాక్టర్ చూపించి ఆ తల్లికి నీడని ఏర్పాటు చేసి ఏదో ఒక రకంగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో. నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.